సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ వండర్ రంజిత్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మీరు ఏమైనా ఛానల్ కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్క ఎంప్లాయ్ కానీ టీచర్ కానీ సర్వీస్ బుక్ అనేది కంపల్సరీగా అది పెద్ద ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు జాయిన్ అంటే పోస్ట్లో జాయిన్ అయిన దగ్గర నుండి రిటైర్మెంట్ అయ్యే వరకు సర్వీస్ అయితే సక్రమంగా నిర్వహించాలి ఒకవేళ సర్వీస్ బుక్లో మనము కరెక్ట్ ఎంట్రీస్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది కొన్ని ఏమేమి జరిగాయో ఒకసారి మనం ఇందులో చూద్దాం సో ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా ఇదైతే చూడాల్సిన విషయం అండి ఇది తెలుసుకోవాల్సిన విషయం చాలామంది సర్వీస్ బుక్ని మెయింటైన్ చేయడంలో నెగ్లిజెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు దానివల్ల రిటైర్మెంట్ అయ్యే సమయానికి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే చేయడం జరుగుతుంది సో కాబట్టి మనం ఎప్పుడప్పుడు ఇన్కంప్లీట్ లేకుండా మన సర్వీస్ బుక్లో మన అన్ని ఎంట్రీ అయితే చేసుకోవాలి ఒకసారి వీడియోలకి మనమైతే వెళ్దాం అలాగే ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే లైక్ చేయడం మాత్రం అలాగే షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటీవలి కాలంలో రిటైర్ అయిన పలువురు ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్ మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కోతబెట్టి ఏజీ ఆఫీస్ పెన్షన్ సాంక్షన్ చేస్తోంది దీన్ని ఏమాత్రం ఊహించని సదరు ఉద్యోగ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం రంగారెడ్డి మహబూబ్నగర్ తదితర జిల్లాల టీచర్లకు ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసి పెన్షన్ శాంక్షన్ చేసి పంపించారు ఇద్దరు గెస్టెడ్ హెడ్ మాస్టర్లకు ఒక్కో ఇంక్రిమెంట్ కోత పెట్టి పెన్షన్ పేపర్లు పంపించారు అలా ఇంక్రిమెంట్ కట్ అయిన వారిలో మెజార్టీ టీచర్లకు వారి సర్వీస్ బుక్లో ఎంట్రీలు అసంపూర్ణంగా తప్పుల తడకగా నమోదు చేయడమే ప్రధాన కారణం అధికారుల అవగాహన రాహిత్యం తొందరపాటు చర్యలు ఉద్యోగ ఉపాధ్యాయులకు సమస్యగా శాపంగా మారుతోంది ఇకపై రిటైర్ అయ్యే టీచర్లు ఉద్యోగుల పెన్షన్లో కోత పడకూడదంటే కింది జాగ్రత్తలు విధిగా తీసుకోవాలి జూనియర్ టీచర్తో పే అప్ అప్డేట్ చేసుకున్నప్పుడు సీనియర్ టీచర్ల సర్వీస్ బుక్లో కంపారేటివ్ స్టేట్మెంట్ అసమగ్రంగా రాయడం లేదా సరిగా రాయకపోవడం వల్ల ఏజీ ఆఫీస్ పెన్షన్ మంజూరులో ఇంక్రిమెంట్లు కోత విధిస్తోంది మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల మాస వేతనంపై నియామకమైన స్పెషల్ టీచర్లు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా రెగ్యులర్ స్కేల్ పొందిన తేదీ ప్రాతిపదికగా జూనియర్ టీచర్ని గుర్తించి పే స్టెప్ అప్ చేసుకోవాలి స్పెషల్ టీచర్ నియామక తేదీ ప్రాతిపదికగా స్టెప్ అప్ చేసుకున్న వారికి పెన్షన్ మంజూరులు కోతబడుతున్నది ఈ సమస్య ఎక్కువగా సోషల్ స్కూల్ అస్టెంట్లు ఎదుర్కొంటున్నారు జీవో నాలుగు వందల డెబ్బై ఐదు విద్యాశాఖ తేదీ రెండు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది విద్యాశాఖ రూల్ టూ బి ప్రకారం సేమ్ సబ్జెక్ట్ టీచర్లతోనే స్టెప్ అప్ చేసుకోవాలి సబ్జెక్ట్ నిబంధనను ఎత్తివేయాలని క్యాడర్ ప్రాత్పదికగా టీచర్లకు స్టెప్ అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా సంఘాలు కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో నాలుగు వందల ప్రకారమే అదే సబ్జెక్ట్ టీచర్తోనే స్టెప్ అప్ చేసుకోవాలి దీనికి భిన్నంగా వేరే సబ్జెక్ట్ టీచర్తో అప్ చేసుకున్న టీచర్ల పెన్షన్లో ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కోతపడుతున్నాయి అమలు అలాగే ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగేళ్ల యాంత్రిక పదోన్నతి స్కేళ్లు మంజూరు ప్రమోషన్ పే ఫిక్సేషన్ స్టెప్పింగ్ అప్ పే ఇంక్రిమెంట్ ప్రిపోన్ చేయడం తదితర కారణాలతో గత ఏడాది ఈ సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు తేడా వస్తుంది దీనికి సంబంధించిన రిమార్క్స్ వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్న సందర్భాల్లో అస్పష్టతకు తావు లేకుండా సర్వీస్ బుక్లో స్పష్టంగా రాయకపోవడం వ్యక్తిగత కారణాలపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు ఓసీఎల్ లాస్ ఆఫ్ పే ముప్పై ఆరు నెలల వరకు వైద్య ధృవీకరణపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు పరిమితి లేకుండా ఎంతకాలమైన పెన్షన్కు క్వాలిఫైడ్ సర్వీస్ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే మెడికల్ సర్టిఫికేట్ ప్రాతిపదికగా తీసుకున్న ఓసీఎల్ లాస్ ఆఫ్ పేను సర్వీస్ బుక్లో సరిగా నమోదు చేయకపోవడం వార్షిక ధృవీకరణ యాన్యువల్ అటెస్టేషన్ సర్వీస్ వెరిఫికేషన్ ఎమై తేదీ రిటైర్ అయ్యే వరకు ఇవన్నీ కరెక్ట్గా మనమైతే సర్వీస్ బుక్లో ఎంట్రీ అయితే చేయాలి ఒకవేళ ఇలా ఎంట్రీ లేకపోవడం వల్ల మొన్న జరిగిన దాంట్లో పెన్షనర్స్కి ఒకటి లేదా రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసి వాళ్ళకైతే పెన్షన్స్ అయితే మంజూరు చేయడం అయితే జరిగింది సో కాబట్టి అందరూ బీ కేర్ఫుల్గా ఉండి ప్రతిసారి ఏదైనా మీరు ఓసీఎల్స్ కానీ పీపీఎల్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే వెంటనే సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వీస్ బుక్ని సక్రమంగా నిర్వహించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి